లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారు? దీనికి సంబంధించి మోడీ తీసుకునే సంచలన నిర్ణయం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ రోజు ఈ లాక్డౌన్ ఎత్తివేతకు సంబంధించి మోడీ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు చెప్పే అవకాశం ఉంది? ఇదే అంశం మీద ఇప్పుడు ప్రధానంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వాస్తవానికి April 14th లాక్డౌన్ గడువు ముగిస్తున్న నేపథ్యంలో ఒక పక్క కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి అమాంతంగా పెరుగుతోంది, మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక 4218 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు, ఈ వీడియో చెప్పే వరకు 127 మృత్యువాత పడిన సందర్భం అధికారిక లెక్కల ప్రకారం. ఇప్పుడు లాక్డౌన్ అనేది ఇంకొక వారం రోజులు. ఈ వారం రోజుల్లో కేసుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అని చూస్తే తీవ్రతను బట్టి పెరిగే అవకాశమే ఉంది, కానీ తగ్గే అవకాశం లేదు అనేది కొంతమంది వైద్యులు చెబుతున్నమాట. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మరింత పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో కూడా మరింత వేగం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రం ఆల్రెడీ తీసుకుంటుంది. ప్రస్తుతం రోజుకి 10,000 పరీక్షలు చేస్తున్నారట. వచ్చే 2-3 రోజుల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా సమకూర్చుతున్నారు అధికారులు. ఒకవేళ ఈ పరీక్షల్లో గనక వేగం పెంచితే సకాలంలో బాధితులకు చికిత్స అందించవచ్చు అనేది కూడా కేంద్రం భావిస్తోంది. అప్పుడే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం కూడా ఉంటుంది అనేది వైద్య నిపుణులు చెబుతున్నమాట. ఇక దీనికి సంబంధించి ఒక కేంద్ర కేబినెట్ ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసుకోబోతోంది, ఆల్రెడీ చేసింది. దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే 14th వరకు కొనసాగనున్న లాక్డౌన్ పైనే ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది అనేది తెలుస్తోంది. దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావంగా ఉంది, ఇప్పటి వరకు ఎక్కడ వరకు వైరస్ విస్తరించింది, రెడ్ జోన్గా ఏ ప్రాంతాలను ప్రకటించారు అనే దాని మీద ప్రధానంగా చర్చించారు. 14th తర్వాత లాక్డౌన్ ఎత్తివేయాలా వద్దా అనే దాని మీద కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది అని తెలుస్తోంది. ఒకవేళ లాక్డౌన్ నిర్ణయాలు మాత్రం 14th రాత్రి వెల్లడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చాలా మంది చెప్తున్నారు. అంటే కేంద్ర వర్గాల నుంచి అంత సమాచారం. మోడీ 14th రాత్రి ఆయన మాట్లాడబోయే మాటలే అసలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ప్రధానంగా ఇప్పటికే ఒక చర్చ నడుస్తోంది. విశ్లేషకులు కూడా చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే గనక 14th రాత్రి మోడీ మాట్లాడే మాటల మీదే ఒక ఉత్కంఠ ఏర్పడింది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది, ఆయన నిజంగా లాక్డౌన్ ఎత్తేస్తారా లేదంటే మళ్ళీ కొనసాగిస్తారా, కొన్ని ప్రాంతాలకు మాత్రమే లాక్డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటారా అనేది 14th వరకు వేచి చూడాలి అంటున్నారు నిపుణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.